ఆలయాలకు సంబంధించి ఏం చేశారు చాలా గొప్పగా యాదగిరి గుట్టు గురించి చెప్తారు కదా చూపిస్తా గా ఘనత కూడా మీ ఘనత చెప్పుకోవాల్సిందే యాదగిరి నర్సన్న ఇదేం గోసన్న దేవుణ్ణి కూడా లేదు కదా బై దేవుణ్ణి కూడా ఆఖరికి మీ గొప్పల కోసం చిన్నజీయర్ స్వామి మీద కక్ష తీర్చుకోవడం కోసం హుటిన ఆలయాన్ని ఓపెన్ చేయించిండ్రు కనీస వసతులు ఉన్నాయేమో చూసిండ్రా కనీస సౌకర్యాలు చూసిండ్రా కక్ష పూరిత రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారిండ్రు దేవుణ్ణి కూడా మీ రాజకీయాల కోసం వాడుకున్నారు యాదగిరిగుట్ట ఇంకా నాలుగు రోజులు లేట్ ఓపెన్ అయితే ఎక్కడ చిన్నజీ స్వామి మార్కు పడుతుందేమో గాయన్ని మరిపించాలి గాయన లేకుండే చెయ్యాలి గాయని లేకుండే గిడ ఓపెనింగ్ జరగాలి గది చూసి గాయన కుల్లుకోవాలి అనుకున్నారు ఏ పార్టీ వాళ్ళను గవర్నర్ని ఎవరిని పిలవకుండా మేము గొప్ప అని నిరూపించుకోవాలని చేసి ఓపెనింగ్ చేసిండ్రు ఈడ గీడ పడతన్న అవసరం కనబడుతుంది ఈడ ఉన్న ఈవో అసలు జర్నలిస్టులను ఏమంటారు విలేకరులను పైకి రాని ఫోటోలు తీసుకునేది ఏం తీయడానికి అర్హత లేదట జర్నలిస్టులు విలేకరులు రావద్దట మీడియా అనేది పైకి ఎక్కొద్దట గిట్లా మీ కనుసన్నల్లో పనిచేసే అధికారులను అక్కడ పెట్టి అరగోస పడతారు భక్తులు ఎండాకాలం ఎవరు దేవుడితో ఆటలాడుతుంది ఏం పట్టించుకున్నారు మీరు ఏం చేసిండ్రు తెలంగాణలో ఏ ఆలయానికి హండ్రెడ్ పర్సెంట్ పనులు పూర్తి చేయించిండ్రు భక్తుల సౌకర్యాలు కల్పిస్తండ్రు ఏ ఆలయాలకి యాదగిరిగుట్ట చుట్టూ ఉన్నాయి మన పొలాలు వాసాల మర్రి నుంచి మన ఫామ్ హౌస్ నుంచి యాదగిరిగుట్ట నుంచి హైవే ఎక్కడానికి ఎట్లా రోడ్లు రోడ్లేస్తండ్రు ఇవన్నీ జనాలకు తెలియదు అనుకుంటున్నారా తెలియదు అనుకుని మీరు ఆలయాల మీద లేని ప్రేమను నటించడం నిన్నటిగాక మొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సార్ ఇలాక గాయన నాయకత్వం వహించింది సికింద్రాబాద్ ఉద్దయని మహంకాల్ ఇది తెప్పోత్సవం చేసిండ్ర ఇరవై లక్షలు రాసి బిల్లు తీసుకున్నారు అసలు తెప్పోత్సవం చేయడానికి అక్కడ నదుందా ఏడ చేసిండ్రు తెప్పోత్సవం నిజంగా మీకు అవన్నీ ఉంటే ఆలయాల మీద గిట్ల దోచుకు తింటారని ఎందుకు సస్పెండ్ చేయలే అలాంటి వాళ్ళని ఎందుకు చేయలేదు చేయరు ఎందుకంటే అందులో మనకుండేవాట మనకుంటుంది కాబట్టి మాటలు మస్తు చెప్తాం ఎంతకాలం ఒక పార్టీ మీద ఇంకో పార్టీ ఇంకో పార్టీ మీద ఇంకో పార్టీ మాటలు చెప్పుకుంటూ లేఖలు రాసుకుంటూ బతుకుతారు ప్రజల గోసలు అర్థమవుతున్నాయా ఎండాకాలం వచ్చింది నీళ్లు లేవు కరెంటు లేదు సరైన ఉపాధి లేదు చదువుకొని సౌకర్యాలు లేవు సస్తంటే ఈ లేఖల గోలమేంది రండి జనాల్లోకి వచ్చి కూర్చొని ఒక వంద మంది సామాన్య జనాన్ని పెట్టుకొని ప్రతి పార్టీ నాయకుడు అధ్యక్షుడు అక్కడ కూర్చొని వాళ్ళని మాట్లాడమనండి మీరు చేస్తున్నవి వాళ్ళకి ఎంత న్యాయం జరుగుతుందని వాళ్ళు ఆశిస్తున్నారో వాళ్ళు ఎంత సంతోషపడతారో తెలుస్తుంది గివి చెయ్యం మనం అయినా జర్నలిస్టులు అడిగే మాటలకు సమాధానం లేక ఇంకోసారి కలుద్దామని వెళ్ళిపోయినా అయ్యా నీ దగ్గర నుంచి ఇది ఎక్స్పెక్ట్ చేయడం తప్పేలే ఇగో యాదగిరి గుట్ట భక్తులకు గుట్ట మీద నిలువ నీడలేదు తాగేందుకు నీళ్లు లేవు గుట్ట కిందే తలనీలాలు స్నానాలు టికెట్లు వీటిలో ఏది మర్చినా మళ్ళా కిందికి రావాల్సింది సమాచారం ఇచ్చే దిక్కే లేదు సూచిక బోర్డులు లేవు కళ్యాణ కట్ట క్యూ కాంప్లెక్స్లలో తప్ప ఎక్కడా కనిపించని టాయిలెట్స్ విఐపి బ్రేక్ దర్శనం రూల్స్ అమలైతలే అంతే విఐపిలు మోస్ట్ ఇంపార్టెంట్ టీఆర్ఎస్ నాయకుల వీఐపీలు ఎక్కడికి పోయినా వాళ్ళను మాత్రం మర్చిపోవద్దు ఎందుకంటే యాదగిరిగుట్ట ఓపెనింగ్కి మొత్తం కూడా వాళ్ళే కదా గిట్ల మీ యొక్క ఏమంటారు గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇక మా తెలంగాణ భాషలో చెప్పాలంటే మీకు కోపం వస్తుందేమో కానీ అహంకారాన్ని చూపించుకోవడానికి ఆలయాలను కూడా వదలకుండా భక్తుల జీవితాలతో కనీసం టెంట్లు ఎండకు గోస మళ్ళీ వీలిచ్చే ఇచ్చే డబ్బులే అన్నీ తాపడం పెట్టాలంటే నిధులు కావాలి భక్తులు హుండీల్లో వేసిన డబ్బులు లెక్కగట్టాలి ఎంత ఆదాయం వస్తుందని మురిసిపోవాలి ఆ ఆదాయాన్ని మనం దొబ్బేయాలి కానీ భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించద్దు తెలంగాణలో ఈరోజు భక్తులంతా కూడా దేవుడి దగ్గరికి వెళ్ళాలన్నా కూడా జోబులో ఎన్ని డబ్బులు డబ్బులున్నాయని చూసుకునే పరిస్థితి మళ్ళీ మనం ఇంకొక పార్టీకి మతాన్ని ఆపాదించి మత ప్రాతిపదికన వచ్చిందిగా ఎందుకు బాగు చేయదని మనం మాట్లాడతాం